హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇవాళ వీడియో వచ్చేసి మేము దసరా ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అలాగే నేను మా మమ్మీ డాడీతో ఎలా స్పెండ్ చేశాను అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి నేను మా మమ్మీ మా డాడీ అలాగే ముగ్గురం వచ్చేసి జస్ట్ ఒక ఫోటో షూట్ లాగా అయితే జస్ట్ ఫొటోస్ అయితే దిగామండి. జస్ట్ ఈవినింగ్ వచ్చేసరికి మా అన్నయ్య వాళ్ళు కానీ మా వారు కానీ అసలు ఎవరూ లేరు. అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని అలాగే రిలేటివ్స్ ఉంటారు కదండి అందరూ. సో వాళ్ళ కాడికి జెంట్స్ కాడికి ఒక బ్యాచ్గా రెడీ అయిపోయి పార్టీ అయితే చేసేసుకున్నారు. ఇక ఇంట్లో వచ్చేసరికి నేను అమ్మ నాన్న ముగ్గురమే అయితే ఉండిపోయాము. పిల్లలు కూడా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ వచ్చేసి జమ్మి చెట్టు ఆకు అండి. ఇది ఈ దసరా స్పెషల్ తెలుసు కదండి, మనం జమ్మి ఆకుని ప్రతి ఒక్కరికి బంగారంగా భావిస్తూ వాళ్ళ చేతిలో ఉంచి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాము, చిన్న వాళ్ళకైతే ఆశీర్వాదం ఇస్తూ ఈ జమ్మి ఆకుని అయితే పంచుకుంటూ ఉంటాము. చిన్న పెద్ద వాళ్ళు వీళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరితో ఈ బంగారాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాము. మనం జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఈ దసరా కూడా ఒకటి. ఈ దసరా కంటే ముందు నుంచి కూడా మనము అమ్మవారిని 9 అవతారాల్లో 9 రోజులు నవరాత్రులు అని చెప్పేసి పూజిస్తూ ఉంటాము. దసరా పండుగ ముందు నుంచి కూడా మనం పిండి వంటలు చేసుకుని దసరా పండుగ రోజు కొత్త బట్టలు వేసుకొని సాయంత్రం అయ్యేసరికి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అక్కడ జమ్మి చెట్టు కనుక ఉంటే మనము జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటాం కదండి. ఈ జమ్మి చెట్టును వచ్చేసి మన అందరము దేవతా వృక్షంగా కూడా పిలుస్తామండి. దీన్నే షమి చెట్టు అని కూడా అంటారు. షమి చెట్టు అంటే ఈ జమ్మి చెట్టు, తులసి, వేప, రావి, మారెడు ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు. వీటితో పాటు రాక్షస వృక్షాలు కూడా ఉంటాయండి. అవి వచ్చేసి నిద్రగన్నేరం, తుమ్మ ఇవన్నీ కూడా రాక్షస వృక్షాలుగా పిలువబడుతున్నాయి. ఈ దేవతా వృక్షాలన్నింటిలో జమ్మి చెట్టుకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. జమ్మి చెట్టులో పరమేశ్వరుడికి సంబంధించిన శక్తి ఉంటుంది. పరాజితం చేయలేని ఒక గొప్ప తత్వం అనేది ఇందులో దాగి ఉంటుంది. అందుకే అపరాజితాదేవి ఈ జమ్మి చెట్టులో ఎప్పుడూ ఉంటుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి విజయదశమి రోజు ఈ జమ్మి చెట్టు గనక కనిపిస్తే దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మహాభారతంలో దీనికి నిజమైన ప్రత్యక్ష సాక్ష్యమే ఉంది. పాండవులు 5 తమ ఆయుధాలను దాచడానికి ఒక చెట్టు పైన ఉంచాలని నిర్ణయించుకుంటారు. చెట్టు మొదట్లో ఉంచినా వేరే చెట్టుపై ఉంచినా కూడా దానిపై మంత్రప్రయోగం చేసి దాంట్లో ఉన్న శక్తిని హరిస్తారు అన్న ఉద్దేశంతోన అదే జమ్మి చెట్టు పైన ఉంచితే జమ్మి చెట్టులో ఇందాక చెప్పుకున్నట్లుగా అపరాజితాదేవి ఇమిడి ఉంటుంది. కాబట్టి పరాజితం అనేది సంభవించదు. అదే పాండవుల విషయంలోనూ జరిగింది. వాళ్ళు కూడా పరాజితులు కాకుండా విజయం సాధించారు. ఇక మేమైతే ఈవినింగ్ అయ్యేసరికి మా అన్నయ్య వాళ్ళు అలాగే మా వారి ఇంటికి వచ్చేసారండి. అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇదే పండుగ రోజు చాలామంది కూడా పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారండి. అలాగే మా మమ్మ రీసెంట్గా చనిపోయారు. సో తనకు పెట్టుకోవాలి అని చెప్పేసి మా మామయ్య ఫోన్ చేసేసరికి మా అమ్మమ్మ ఊరికి అయితే బయలుదేరాము. ముందుగా అమ్మ వాళ్ళకి జమ్మి పెట్టేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాము. అలాగే నేను మా అన్నయ్యకి, మా అన్నయ్య, మా వారు ఇలాగ ఒకరికొకరు జమ్మిని బంగారాన్ని అయితే పంచుకొని ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము. ఈ దసరా పండుగ రోజు మాత్రమే ఈ జమ్మి ఆకుని బంగారంగా భావిస్తూ ఈ విధంగా ఒకరికొకరం పంచుకుంటూ ఉంటాము. ఈ విధంగా పంచుకున్న తర్వాత మేమైతే ఈవినింగ్ 6 అవుతుందండి. ఆ టైంలో ఇంకా అమ్మమ్మ వాళ్ళు అయితే ఊరు బయలుదేరిపోయాము. అక్కడికి వెళ్ళటానికి ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. ఇక మా చిన్ననయ్య తను మిస్ అయ్యారండి. తను రావడానికి కాస్త లేట్ అయింది. ఆ టైంకి మాకు బాగా లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము. మేము రిటర్న్ వచ్చాక మా అన్నయ్యకి అయితే జమ్మి ఆకు పెట్టాము, సారీ బంగారం పంచుకున్నాము. ఇక చూస్తున్నారు కదండి, మీరు మీ ఇంట్లో ఈ దసరాని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే పక్కనే బెల్ వస్తుంది. బెల్లో ఆల్ అనే ఆప్షన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా ఆల్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఎవరికి చేరుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే ఇందాక చెప్పాను కదండి మా పిల్లలు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారని. సో మేము అక్కడి నుంచి వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈవినింగ్ అయితే తొందరగా బయలుదేరిపోయాము. అక్కడి నుంచి రిటర్న్ ఒక 8:30 9:15 కల్లా ఇక్కడ మహబూబ్ నగర్ మళ్ళీ చేరుకున్నామండి. అక్కడి నుంచి మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళండి ఆ ఫోటో. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ మా ఆడపడుచు మా తోటి కోడలు అలాగే అత్తమ్మ మామయ్య వీళ్ళందరికీ కూడా బంగారాన్ని పంచుకొని వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇక మొత్తానికి ఈ దసరా పండుగను మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మేము కూడా మీకు చెప్పాను మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే లోకల్లోనే ఉంటాం కాబట్టి ప్రతి ఫెస్టివల్ కూడా ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, అలాగే మేము దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అనే ఆప్షన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా ఆల్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బై బై.